ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు వీడియోలో మీలో చాలా మంది బడ్జెట్ ఫ్రెండ్లీలో స్కిన్ కేర్ ఎలా డైలీ ఏ క్రీమ్ చేయాలి ఏ ఫేస్ వాష్ యూస్ చేయాలని అడుగుతున్నారు కదా సో మీ అందరి కోసం ఈ రోజు బడ్జెట్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్ చూపించబోతున్నానండి ఈ స్కిన్ కేర్ లో బేసిక్ ఫోర్ స్టెప్స్ ఉంటాయి ఈ ఫోర్ స్టెప్స్ మీరు రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేసేయొచ్చు మీరు మార్నింగ్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫోర్ స్టెప్స్తో పాటు సన్ స్క్రీన్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నైట్ టైం అయితే ఈ ఫోర్ స్టెప్స్ సేమ్ అలానే చేసేస్తే సరిపోతుంది అసలు స్కిన్ కేర్ తీసుకోవడం బిగినర్స్ అయినా కానీ దేని తర్వాత ఏం యూజ్ చేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తానండి సేమ్ అదే ప్రాసెస్ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా తక్కువ ప్రైస్లో మనం మంచి స్కిన్ కేర్ తీసుకోవాలి అంటే ఎలాంటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనేది చూసేద్దామా ఫ్రెండ్స్ అందరూ యూత్ఫుల్గా గ్లోయింగ్ స్కిన్ కావాలని అనుకుంటారు స్కిన్ గ్లోయింగ్గా ఉండాలంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ మంచి మాయిశ్చరైజింగ్ స్కిన్ ఉంటే మీ స్కిన్ యూత్ఫుల్గా కనిపిస్తుంది గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్ హైడ్రేటింగ్గా ఉండటం వేరు జిడ్డుగా ఉండటం వేరు హైడ్రేటింగ్గా ఉన్న స్కిన్ ఎప్పుడు ఆయిలీగా ఉండదు జిడ్డుగా ఉండదు మీకు ఈరోజు అలాంటి స్కిన్ కేరే చూపించబోతున్నాను గుడ్ వైబ్స్ నుంచి రోజే ప్రేంజ్ ఇప్పుడు ఎలాగో గుడ్ వైబ్స్లో టూ గెట్ టూ ఆఫర్ ఉంది సిక్స్త్ అక్టోబర్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్కిన్ కేర్ లో స్టార్టింగ్ స్టెప్ ఫేస్ వాష్ ఫేస్ వాష్ కోసం నేను రోజు హీప్ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నాను ఇది మనకి హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్ని గ్లోయింగ్గా కూడా చేస్తుంది ఈ ఫేస్ వాష్ చాలా జెంటల్గా ఉంటుందండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూస్ చేసేయచ్చు మీకు నార్మల్గా డర్ట్ ఎక్కువ లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తున్నట్టు ఫేస్ వాష్ చేసుకోండి మీకు డర్ట్ ఎక్కువ ఉంది డస్ట్లో పొల్యూషన్లో తిరిగే వాళ్ళైతే నక్కల్స్ పెట్టి ఇప్పుడు మన వేళ్ళు ఉన్నాయి కదా ఇలా నేను చూపిస్తున్నట్టు ఫేస్ వాష్ చేసుకోండి ఇంకొంచెం డీప్గా క్లీన్ అవుతుంది బాయ్స్ అయినా కానీ బియర్డ్ పార్ట్లో పింపుల్స్ వస్తాయి చాలా మందికి అలాంటి వాళ్ళు అలా చేసుకుంటే పింపుల్స్ రాకుండా ఉంటాయి చూసారా ఫేస్ వాష్ చేసుకోగానే ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో వచ్చేసింది హైడ్రేషన్ వచ్చింది నెక్స్ట్ మనం టోనర్ యూజ్ చేద్దాం టోనర్ కూడా నేను సేమ్ రేంజ్ నుంచి యూస్ చేస్తున్నానండి ఇది కూడా హైడ్రేషన్ అండ్ గ్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టోనర్ స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలి మీకు ఓపెన్ పోర్స్ ఉన్నట్టయితే ఈ టోనర్ చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన స్కిన్ని ఫ్రెష్గా కనిపించేలా చేయటానికి కూడా ఈ టోనర్ బాగా హెల్ప్ అవుతుంది సో టోనర్ స్కిన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం సీరం యూస్ చేద్దాం థర్డ్ స్టెప్ సీరం అండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ సీరం అండి చాలా బాగుంటుంది జస్ట్ వన్ డ్రాప్ ఆర్ టూ డ్రాప్స్ సరిపోతాయి ఎక్కువ పెట్టుకున్నారంటే జిడ్డుగా అనిపిస్తుంది జస్ట్ టూ డ్రాప్స్ అప్లై చేసుకోండి ఫేస్ మొత్తానికి సరిపోతుంది ఈజీగా బ్లెండ్ చేసేయండి ఈ రోజ్ హిప్ రేంజ్ వచ్చేసరికి అంత మనకి సీరంని ఇన్ఫ్యూజ్ చేసిన రేంజేనండి ప్రతి ప్రోడక్ట్లో మనకి సీరం కూడా ఉంటుంది కొంచెం క్వాంటిటీ అందుకనే మనకి హైడ్రేషన్ అంత బాగా ఇస్తుంది అండ్ ఈ సీరం గురించి చెప్పవలసిన లేదు నా ఫేవరెట్ సీరం అండ్ నా ఫస్ట్ నేను పర్చేస్ చేసిన సీరం కూడా ఇదే ఫోర్ ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి క్లియర్గా కళ్ళు మూసుకొని చెప్పగలను సీరం చాలా బాగుంటుందని మనం కరెక్ట్గా యూజ్ చేస్తే బాగుంటుంది ఎక్కువ యూజ్ చేసేస్తే జిడ్డుగా అనిపిస్తుంది నేను మీకు చెప్పాను కదా జస్ట్ టూ డ్రాప్స్ తీసుకోండి ఫేస్ మొత్తానికి నెక్కి అప్లై చేసేసుకోండి సరిపోతుంది సీరం స్కిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోర్త్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఫోర్త్ స్టెప్ ఫేస్ క్రీమ్ ఫేస్ క్రీమ్కి కూడా సేమ్ రేంజ్ నుంచి అండి నేను ఆల్రెడీ చెప్పాను కదా రోజు హిప్ మొత్తం మనకి హైడ్రేషన్ అండ్ గ్లోనిచెస్ ఈ ఫేస్ క్రీమ్లో కూడా మనకి సీరమ్ ఇన్ఫ్యూజ్ అయ్యే ఉంది సో అందుకనే మనకి చాలా మంచి హైడ్రేషన్ వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా అందరూ యూస్ చేయొచ్చు ఇప్పుడు ఎలాగో ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ని యూస్ చేసుకోండి ఇంకా తక్కువకి వస్తే రెండు కొంటే రెండు ఫ్రీ కదా సో మీకు నచ్చినవి ఫోర్ కార్ట్లోకి యాడ్ చేసుకుంటే రెండిట్లకి మాత్రమే మనీ అక్కడ యాడ్ అవుతుంది సో మిగతా రెండు మీకు ఫ్రీ వచ్చేస్తాయి క్రీమ్ కూడా ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ కేర్ అయితే కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ స్కిన్ కేర్లో ఫేస్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి నేను నైట్ టైం అప్లై చేసుకుని చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడితో ఆపేశాను సో నైట్ టైం అయితే ఈ ఫోర్ స్టెప్స్ తీసుకుంటే సరిపోతుంది చూసారా స్కిన్ కేర్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ హైడ్రేటింగ్గా ఉంది గ్లోయింగ్గా ఉంది అలా అని అస్సలు జిడ్డుగా లేదు అందరూ యూస్ చేయవచ్చండి ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ కూడా చాలా బాగా రిపేర్ అవుతుంది మీరు స్కిన్ కేర్కి బిగినర్స్ అయినట్టయితే ఎక్కువ ఎక్కువ కాస్ట్ పెట్టి ప్రొడక్ట్స్ తీసుకోవద్దు అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి మనీ కూడా హ్యాపీగా సేవ్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తక్కువ ప్రైస్లో ప్రొడక్ట్స్ యూజ్ చేసిన మంచి రిజల్ట్ వచ్చేది యూజ్ చేస్తే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది ఇప్పుడు ఎలాగో గుడ్ వైబ్స్ ప్రొడక్ట్స్ మీద మనకి ఆఫర్ ఉంది కాబట్టి ఆఫర్ మీరు కూడా యూస్ చేసుకోండి లింక్స్ నేను మీకు ఇచ్చాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచాను ప్రొడక్ట్స్ బట్టి మీరు ఎక్కడి నుంచి అయినా పర్చేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యు ఆల్